శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కాలనీ 13వ వార్డులో గ్రామ సచివాలయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. మార్కాపురంలోని 32వ వార్డులో 20 గ్రామ సచివాలయాలు నెలకొల్పడం జరిగిందని తెలిపారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆర్డీఓ శేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈరోజు మార్కాపురం మున్సిపాలిటీ 13వ వార్డుకు సంబంధించినటువంటి సచివాలయం ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్న సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మార్కాపురం నియోజక వర్గ శాసనసభ్యులు, యువకులు, ఉత్సాహవంతులు, రాజకీయ నేపథ్యంలో ఉండి రాజకీయ కుటుంబం నుంచి వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేపి నాగార్జున రెడ్డి గారికి, వేదిక మీదటువంటి అధికారులు ఆర్డీఓ గారు శేష్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఇతర అధికారులకు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క గ్రామ సచివాలయ ప్రారంభానికి విచ్చేసినటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు, వార్డు ప్రజానికానికి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ ముందుగా పేరు పేరుగా పూజ్య బాపూజీ 150వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ తరఫున మీ అందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారం కూడా తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఏ విధంగా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని పరుగులు పుట్టిస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఎక్కడ ఒక గంట కానీ, ఒక నిమిషం కానీ ఆలస్యం లేదు. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు ఏది ఎప్పుడు జరగాలంటే అప్పుడు ఖచ్చితంగా జరగాల్సిందే. ఊరికా ఎన్నికల్లో గెలవాలి కాబట్టి ఏదో ఒక హామీలు ఇచ్చి తర్వాత చేతులు దులుపుకొని ఏదో ఒక కుంటి సాగు చెప్పి కాలం వెలిపించే ప్రభుత్వాన్ని మనం చూసాం. ఎన్నో హామీలు ఇచ్చి అన్ని తుంగలు తొక్కిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఉద్యోగ కల్పన అని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కట్టించలేని ప్రభుత్వాలను కూడా మనం చూసాం. అందుకే అలాంటి ప్రభుత్వాన్ని సాగనంపిన పరిస్థితి కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో ఏవైతే హామీలు ఇచ్చినారో నవరత్నాలు, వాటిని అమలు చేయాలి. ఆ నవరత్నాల్లో భాగంగా పెన్షన్లు పెంపిణీ కానివ్వండి, అమ్మ ఒడి కార్యక్రమం, పిల్లలు బడికి పంపిస్తే ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇవ్వాలి, రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో అందరికీ ఇంటికి అందించాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఎట్లా ఉద్యోగాలు? ఎక్కడైనా సెక్యూరిటీ గార్డులు, లేకపోతే ఎక్కడో టెంపరీ ఉద్యోగాల్లో, ప్రైవేట్ కంపెనీలో కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. తద్వారా ఉపాధి కల్పించడంతో పాటు నిరుద్యోగ సమస్యను రూపుమాపడం కూడా కాదు, వాటితో పాటు పరిపాలన కూడా ప్రజల వద్దకు అందించాలి అనే లక్ష్యంతో ఈరోజు గ్రామ వాలంటీర్లు కానివ్వండి, సచివాలయంలోని ఉద్యోగులు కానివ్వండి, వెండింటిని గత నెల రోజులుగా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున సుమారు 400,000 పైచిలకు మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు ఈరోజు 13 వార్డులో ఒక సచివాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. ఏంటి దీని ఉపయోగం? ఏంటి ఇంతకుముందు ఏం జరుగుతూ ఉండింది, ఇప్పుడు దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి? ఇంతకుముందు మాకు ఏదైనా ఉంది, మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది,
వార్డ్ ఆఫీస్ ఉండింది, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు. కాలువల్లో మురికి కాలువలు తీయాలంటే ఇంకా కొంచెం ఇబ్బంది ఉండేది, ఎవరికి చెప్పాలా, ఏడ తిరగాల. తిరిగిన ఎన్ని రోజులకు ఆ కాలువలు శుభ్రం అవుతాయి, వీధిలో ఇది దీపాలు వెలగట్లేదు, ఎవరికి చెప్పాలా, ఎన్ని రోజుల్లో లైట్లు వెలుగుతాయి, ఇంటి స్థలాలు లేవు, ఇళ్ళతో ప్రాబ్లం ఉంది, పక్కింటి వాళ్ళకి మనకు మరి పర్మిషన్ లేకుండా వాళ్ళు కడుతున్నారు, అక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే అడ్మిషన్ తీసుకోవాలా, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లలు బడిలోకి చేర్పించాలంటే అకౌంట్ తేవాలా, వాళ్ళు బర్త్ సర్టిఫికేట్లు అకౌంట్ తీసుకొని రావాలా, ఎవరైనా చనిపోతే మన ఆ డెత్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకురావాలా, ఎన్నిసార్లు తిరగాల, ఎక్కడ మున్సిపల్ ఆఫీసు, ఎవరు ఉంటారు ఆయన, పొద్దున పోతే ఆయన ఉండడు, సాయంత్రం పోతే మరి 10 గంటలకు పోతేమో పన్నులు వసూలు చేసుకొని బయటికి పోయినాడు అంటాడు, మళ్ళీ సాయంత్రం వస్తానంటాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చేంత అక్కడ కూర్చొని కాపలా కూసుకోవాలి, కాచుకోవాలి, అక్కడ కూర్చోవాలా, కాపలు వేసి అప్పుడు వచ్చిన తర్వాత ఆయన వస్తే ఉంటే ఉంటాడు, లేకుంటే లేదు, ఎన్నో ఇబ్బందులు. సర్వేర్ ఉండడు, శానిటేషన్ పరిశుభ్రత మరి సంబంధించినటువంటి అధికారులు ఉండరు, ఖాళీలు అన్ని చోట్ల ఖాళీలు, ఆయన లేడు, ఈయన లేడు, ఇంజనీర్ లేడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, మొత్తం మున్సిపాలిటీకి ఒకటో ఒక ఇంజనీరు, ఇద్దరు ఇంజనీర్లు ఉంటారు. అట్లా కాదు ఇప్పుడు, అట్లా కాదు ఇప్పుడు. ఇప్పుడు గ్రామ సచివాలయం వచ్చింది, ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఉంటారు, 10 మంది ఇక్కడ కూర్చొని ఉంటారు, ఎక్కడ పోనిక లేదు, పరిశుభ్రత ప్రాబ్లం వచ్చింది అని చెప్పాలా, వచ్చి చూస్తాడు, ఎక్కడ చూస్తాడు, నేను ఆడికి పోయినా, ఆ వార్డు పోయినా, ఈ వార్డు పోయినా, మున్సిపాలిటీలో ఆడున్నాను, పులిసిపోయే కాలనీలో ఉన్నాను, లేకపోతే ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉన్నాను, లేకపోతే దోర్నల బస్టాండ్ ఉండదు, కుదరదు. ఏ సచివాలయం దగ్గర ఉంటే ఆ సచివాలయంలోనే పనిచేయాలా, 10 మంది ఇక్కడ కూర్చోవాలా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 10 మంది, ఒక్కొక్కరు ఒక సబ్జెక్టు. రెవెన్యూ కావాలంటే రెవెన్యూ, పనులు కట్టాలంటే పనులు, కాలువలు తీయాలంటే కాలువలు, లైట్ తీయాలంటే లైట్లు, కరెంటు పోయిందంటే వీధి దీపాలు వెలగట్లేదంటే కింద, లేకుంటే కనుక కరెంటు రాలేదంటే కింద, ఎవరు చెప్పాలో తెలియదు, ఎక్కడి నుంచి రావాలో తెలియదు. అట్లా కాకుండా మీ సమస్య, మీ వార్డుకు సంబంధించినటువంటి సమస్య మీరే పరిష్కారం చేసుకోవాలా, మీ దగ్గర ఇక్కడే పరిష్కారం అవుతుంది. అది కరెంట్ సమస్య కానివ్వండి, మురికి కాలువలు శుభ్రం చేసే సమస్య కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా మనకు పరిశుద్ధానికి సంబంధించినటువంటి సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, పిల్లలకు స్కూల్ మళ్ళీ చేర్పించే సమస్య కానివ్వండి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా కూడా మాకు తెలియదు, లేకపోతే మేము ఎక్కడిని తీసుకోవాలా, అప్లికేషన్ ఫామ్ ఎక్కడిని తీసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఎవరిని అడగాల, పర్మిషన్లు ఎక్కడిని తీసుకురావాలా, పన్నులు కట్టాలా, ఎక్కడ కట్టాలా, వీటన్నిటినీ ఈరోజు ప్రజల వద్దకు పాలన తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా అయితే సందర్భంగా సవినీయంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దీన్ని వాడుకోండి, దీన్ని వాడుకోండి, అందరూ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేస్తాం, వీటి కూడిన వీటిని బలోపేతం చేస్తాం. ఎందుకంటే ఈరోజు పూజ్య బాపూజీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆయన యొక్క కళ వచ్చారు, మరొకసారి వార్డు వాలంటీర్లందరికీ సచివాలయం ఉద్యోగస్తులు వార్డులో 7-8 మంది దాకా ఉంటారు, 10 మంది ఇళ్ళ నుంచి 70 ఇళ్ళ వరకు ఒక్కొక్కరికి బాధ్యత ఉంది. సార్ చెప్పిన విధంగా ఆర్డీఓ గారు దాదాపు 500 పైచులకు సర్వీసెస్ ఈ సచివాలయం ఆఫర్ చేస్తుంది. వార్డు వాలంటీర్లు ఆ 50 ఇళ్లకు వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క అర్జీ, ప్రతి ఒక్క వర్క్ మీరు ఇక్కడే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉన్న 50 ఇళ్ల ప్రజలకి మీరు చెప్పదలుచుకుంది ఏమి అంటే, ఎవరు ఈ సచివాలయం దాటి మున్సిపాలిటీకి వెళ్ళనవసరం లేదు. ఈ సచివాలయం దాటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ వెళ్ళనవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పని ఇక్కడే మీకు పూర్తవుతుంది. వెయిట్ చేయండి, 3 రోజులు 72 గంటల్లో పూర్తయ్యే పనులు చాలా ఉన్నాయి. 72 గంటలు దాటి పూర్తవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి.
అందుకోసం ఒక వారం మనకు లేట్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఆ వారం తర్వాత మనం ఇక్కడికే సచివాలయానికి వచ్చి పూర్తి చేసుకుండేంత ఓపిక మనం తీసుకోవాలి. మీరు ఎంత ఓపికగా ఉంటే పరిపాలన అంత ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి రాత్రికి మనకు పనులు అయిపోవాలి, 2 గంటల్లో పని అయిపోవాలా, 24 గంటల్లో పని అయిపోవాలి, లేదా 48 గంటల్లో పని అయిపోవాలనే ఆలోచన మాత్రం మీరు చేయొద్దండి. 72 గంటలు కొన్ని అప్లికేషన్లకు టైం ఉంది. దానికోసం హౌస్ హోల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ 50 ఇళ్ళు మీరే తీసుకొని వచ్చి మీరే అప్లికేషన్ ఫిల్ చేసి మీరే వర్క్ చేసి వాళ్ళని ఎంత టైం వెయిట్ చేయాలో కూడా మీరే చెప్పడం మంచిది. ఒకవేళ లేట్ అవుతుంది అంటే ఇబ్బంది లేదు, మనం 4 రోజుల తర్వాత మళ్ళీ సచివాలయానికి వచ్చి